లూకా సువార్త 15వ అధ్యాయము 4-3 వచనాలు. మీలో ఏ మనుషునికైనను నూరె గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదికి వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినని వారితో చెప్పిన కదా. అటువలనే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయము కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా. యేసు ప్రభువారు చెప్పినటువంటి ఒక అద్భుతమైన ఉపమానం చూడండి. దేవుని వారులారా, యేసు ప్రభు ఎప్పుడు బోధలు చేసినా ఆయన ఉపమానాల ద్వారా ఎక్కువ బోధలు చేసేవారు. లూకా సువార్త 15వ అధ్యాయానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే, బైబిల్లో మరి ఎక్కడ మీకు కనిపించని ఒక సంఘటన ఇందులో మీకు కనిపిస్తుంది. అదేమిటంటే, లూకా సువార్తలో ఒకే అధ్యాయంలో దేవుడు 3 ఉపమానాలు చెప్పారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఈ 3 ఉపమానాలు కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఆ 3 ఉపమానాలు తెలియజేసే విషయం ఏమిటనేది నేను తర్వాత పంచుకుంటాను. అయితే ఒకే అధ్యాయంలో మీకు 3 ఉపమానాలు ఎక్కడా కనిపించవు. ఒక్క లూకా సువార్త 15వ అధ్యాయంలోనే కనిపిస్తాయి. ఈ అధ్యాయంలో యేసు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి సుంకరులు, పరిసయ్యులు, శాస్త్రులు వారందరూ చూస్తున్నారు యేసు ప్రభువారు పాపులతో కూర్చొని భోజనం చేయించున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు వారితో కూర్చున్నారో వాళ్ళు సనుక్కుంటున్నప్పుడు యేసు ప్రభువారు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నారు. అది ఏంటంటే, మొదటి ఉపమానం చూడండి. ఉపమానాలు వాక్యంలో చెప్పేటప్పుడు అవి వాక్యానికి చాలా ఉపయోగపడాలి. కొంతమంది కొన్ని ఉపమానాలు చెప్తారు, అది అసలు వాక్యానికి ఏమాత్రం సరిపోదు. ఆ ఉపమానం అందరినీ నవ్వించడానికి ఉపయోగపడతారు. కానీ యేసు ప్రభువారు చెప్పే ఉపమానాలు నవ్వును పుట్టించే ఉపమానాలు కావు, అవి చాలా ప్రభావితం చేసే ఉపమానాలు. చూడండి, యేసు ప్రభువారి బోధలకి అనేకులు ప్రభావితం చెందారు. యేసు ప్రభు బోధలు ఆనాటికి ఈనాటికి ఎప్పటికీ కూడా అనేకుల్ని ప్రభావితం చేసినాయి. మన భారతదేశంలో అనేక మంది మహానుభావులు యేసుక్రీస్తు వారి బోధల ద్వారా ప్రభావితం చెందారు. ఆయన బోధల ద్వారా అనేకులు మార్చుకున్నారు వారి యొక్క జీవితాలని. యేసు ప్రభువారు చేస్తున్న ఒక అద్భుతమైన బోధ ఏంటంటే, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నవి. అతడు ఒక కాపరి. ఆ 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయినప్పుడు ఆ కాపరి ఏం చేస్తాడు? తనకున్నటువంటి 99 గొర్రెలను విడిచి ఆ తప్పిపోయిన ఆ గొర్రెను వెతుకుటకు వెళ్తాడు. అలా వెతికి వెతికి వెతికినప్పుడు ఆ గొర్రె ఎప్పుడైతే దొరుకుద్దో, ఆ కాపరి చేసే పని ఏంటంటే, దానిని తన భుజముల మీద వేసుకొని, గొర్రెని ఎక్కడ వేసుకుంటాడని చెప్పండి, అందరూ చెప్పాలి, ఎక్కడ వేసుకుంటాడు? చంకలో పెట్టుకుంటాడని లేదు, తన భుజముల మీద వేసుకొని తనతో ఉన్న వారందరినీ పోగు చేసి చెప్తాడంట, నాతో పాటు మీరు కూడా ఏం చేయాలి? సంతోషించుడు. ఎందుకు మీరు సంతోషించాలంటే, తప్పిపోయిన ఈ నా గొర్రె దొరికింది అంటూ వాక్యంలో చెప్తున్నాడు. ఏమనంటే, 99 నీతిమంతులు కంటే ఒక పాపి రక్షించుట పరలోకంలో ఎంతో సంతోషం కలుగును. ఈ భూమి మీద మనకి చాలా విషయాలు సంతోషాన్ని ఇస్తాయి, కానీ గమనించండి, పరలోకంలో సంతోషాన్ని కలిగించే విషయం ఏదైనా ఉందంటే అది ఒక వ్యక్తి మారు మనసు. ఏ వ్యక్తి అయితే మారు మనసును పొందుతాడో ఆ వ్యక్తి విషయమే పరలోకంలో అంటే సంతోషం కలుగుతాడంట. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఈ యొక్క 99 గొర్రెలు లేదా ఈ 100 గొర్రెలు సంఘానికి సూచనగా ఉన్నాయి. యేసు ప్రభువారు ఎందుకు ఈ ఉపమానం చెప్పారంటే, ఈ 100 గొర్రెలు కూడా సంఘానికి సూచనగా ఉన్నాయి. ఇందులో ఈ 99 గొర్రెలు బాగానే ఉన్నాయి, కానీ ఒక గొర్రె తప్పిపోయింది. ఎందుకు తప్పిపోయింది అని మనం ఆలోచిస్తే, గొర్రె తన మూర్ఖ స్వభావంతో ఇటు అటు తిరిగి ఆ మందలోంచి బయటకు వెళ్ళిపోయింది.
బయటకు వెళ్ళిపోవడం వల్ల జరిగిన విషయం ఏంటంటే కాపరి మనసు ఎవరి మీద ఉందంటే 99 గొర్రెల మీద లేదంట కాపరి మనసు. చూడండి, నిజంగా యేసయ్య మనకి మంచి కాపరి. అందుకనే కీర్తనకారుడు అంటాడు యెహోవాయేనా, చెప్పండి అందరూ యెహోవాయేనా. బైబిల్ ఒక మాట ఉంది, మంచి కాపరి తన గొర్రె కోసం ఏం పెడతాడంట. ఇప్పుడు కొంతమంది కాపర్లు ఉన్నారు, వీళ్ళు ఎవరంటే మంచి కాపరి కాదు, గొర్రె తోలు కప్పుకున్నటువంటి తోడేళ్ళు కూడా ఉన్నాయి. మంచి కాపరి తన గొర్రె కొరకు ప్రాణం పెడతాడు. ఎవరు మన మంచి కాపరి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన మంచి కాపరి అని మనం ఎలా చెప్పగలమంటే మనము పాపములో చచ్చిన వారు అయినప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన చనిపోయి మనలను బ్రతికించాడు. మంచి కాపరి మనసు ఎవరి మీద ఉంటుందంటే నీతిమంతుల మీద కాదండి, ఎవరి మీద చెప్పండి, తప్పిపోయిన వారి మీద ఉంటుంది. ఇంతకీ ఈ గొర్రె మందలో నుంచి తప్పిపోయింది. చూడండి, మంద అనగా సంఘానికి గుర్తుగా ఉంది. 99 మందలో ఉన్నాయి కానీ ఒకటే తప్పిపోయిందంట. కాపరి మనసు ఇప్పుడు 99 వాటి మీద లేదు. ఈయన మనసు 99 ఇక్కడ ఉన్నాయి కదా అనుకోవట్లేదు, తప్పిపోయిన ఒక్క గొర్రె మీదకి ఆయన మనసు వెళ్ళిపోయింది. చూడండి, దేవుని వల్ల చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడికి నేను అవసరం లేదులే, ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు పాటలు పాడడానికి. కొంతమంది ఇలా ఆలోచిస్తారు, ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు ప్రార్థన చేయడానికి, ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు సేవ చేయడానికి, ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు దేవునికి ఇవ్వడానికి. నా ఒక్కడ వల్ల అంతా ఆగిపోద్దా, నా ఒక్కడ వల్ల అంతా ఆగిపోద్దా, నేను వెళ్ళకపోతే ఏమీ జరగదా. మంచి కాపరి మనసు ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఆయనకి కావాలి. హల్లెలూయా చెప్పండి ఒక్కసారి. దేవుడికి ఎవరు కావాలి, అందరూ చెప్పాలి నాతో పాటు, దేవుడికి ఎవరు కావాలి, ప్రతి ఒక్కరూ కావాలి. కొంతమందిని ప్రభువు కోరి కొంతమందిని విడిచిపెట్టేవాడు ఆయన కాదు, ప్రతి ఒక్కరిని దేవుడు కోరుకుంటాడండి. ఈ విషయాన్ని గమనించండి. అయితే ఈ గొర్రె తప్పిపోవడానికి గల కారణం అది మందలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. మందనగా మందిరానికి గుర్తు, మందనగా సహవాసానికి గుర్తు. చూడండి, యేసు ప్రభువు చివరగా చెప్పినటువంటి మాట ఏమిటంటే అందరూ ఐక్యంగా సహవాసంగా ఉండాలని దేవుడు కోరాడు. అందుకనే ప్రభు రాత్రి నాడు యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే నేను వచ్చు వరకు మీరు ప్రభు బలలో పాల్కోవాలి, నేను వచ్చు వరకు మీరు ప్రభు బలలో పాల్కోవాలి. రొట్టె విరుచుట యందు, ఇంకా ద్రాక్షారసము త్రాగుట యందు. ఎందుకు ప్రభు బలలో ఉండమన్నాడంటే ఆయన సహవాసాన్ని కోరుతున్నాడు. మీరు అనుకోవచ్చు సహవాసం అంటే బల్లారాధనలో పాల్గొనడం అంటే వారం నెలకు ఒకసారి వస్తున్నాం కాబట్టి సరిపోతుందేమో అనుకుంటున్నారు. ప్రభు కోరే సహవాసం ఆది సంఘం చేసింది, అపొస్తలుల కార్యాలు ఉంటుంది. ప్రతిరోజు ఇంటింటా రొట్టె విడిచేవారు. అంటే వారు ఎప్పుడు కలిసేవారంటే ప్రతిరోజు కలిసేవారు. మనలో కొంతమందికి ప్రతిరోజు కలవడానికి కుదరదు గనక ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రభు దినాన మీరు కలవాలి. ఎందుకు కలవాలంటే సహవాసములో లేని గొర్రె ఖచ్చితంగా తప్పిపోద్ది. సహవాసాన్ని మనం కోరుకోవాలి. చూడండి దేవుని వారలారా, యేసు ప్రభువారి యొక్క ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆయన చెప్పినటువంటి ఏదైతే ప్రిన్సిపల్ ఉందో దాన్ని ఆది సంఘం చాలా క్రమంగా పాటించింది. ఎంత క్రమంగా పాటించిందంటే వారు సహవాసంలో ఉండడం వలన వారి మనసు కూడా ఏకమైపోయింది అంటండి. అపొస్తలుల కార్యాలు 2:46 ఉంటుంది, వారు మనసు ఒకటిగా మారిపోయింది. ఎందుకు మనసు ఒకటిగా మారిందంటే ముందు వారు సహవాసాన్ని చాలా ప్రేమించారు. సహవాసం ఉండాలి, మందిరానికి రావాలి. కేవలం ఒక వారం వచ్చేసి మనం కూర్చొని బిడ్డలుగా ఉండకూడదు, ప్రతి వారం ఆయన సమూహంలో కనిపించాలి. ఏ గొర్రె అయితే మందలో కనిపించదో ఆ గొర్రె ఏమైపోద్దంటే త్రోవ తప్పిపోద్ది. త్రోవ తప్పిపోయినప్పుడు ఏమవుద్ది చెప్పండి, క్రూర మృగాలు ఆ గొర్రెను పాడు చేస్తాయి. ఒక వ్యక్తి మందిరానికి దూరం అయినప్పుడు అపవాది ఆ వ్యక్తికి చాలా సమీపంగా ఉంటాడు. మీలో ఎవరికైనా
పాస్టర్ గారు అపవాది నాకు ఎక్కువ దగ్గరగా ఉన్నాడండి, అపవాది క్రియలు నా మీద ఎక్కువ పనిచేస్తున్నాయండి, అపవాది నన్ను ఎక్కువ శోధిస్తున్నాడండి, నన్నే శోధిస్తున్నాడండి, ఎప్పుడు నన్నే శోధిస్తున్నాడండి అనే ఆలోచన నీకు వస్తే ఒక్క మాట నేను అడుగుతున్నాను, నువ్వు దేవునికి సమీపంగా ఉన్నావా? దేవునికి నువ్వు ఎప్పుడైతే దూరం అవుతావో అపవాది వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తాడు. అందుకనే ఆ కాపర్ ఏం చేశాడంటే 99 మందలో పెట్టి ఆ ఒక్కదాని కొరకు వెతకడానికి వెళ్ళిపోయాడంటండి. చూడండి యేసయ్య ఎంత మంచి మనసు. దేవుని వారలార సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక సహవాసం అనేది ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24 కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు ఉరుకొల్పవలెనని ఆలోచిద్దుము. ఏమిటంటే కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. అందరూ నన్ను చూడండి, కొందరు ఏం చేస్తున్నారంట? సమాజముగా కూడుట మానేస్తున్నారు. అంటే వీళ్ళకి సహవాసం ఇష్టం ఉండదు, సహవాసం ఇష్టం ఉండదు. నేను కిందటి వారం మీకు చెప్పాను, ఒకసారి ఒక ఆయన నాతో ఇలా అంటున్నాడు, బ్రదర్ మా ఫ్యామిలీ మొత్తం ఫాలో అవుతున్నామండి అన్నాడు. ఎందుకు నేను అడిగాను, మీ ఫ్యామిలీ అంతా ఎందుకు మందిరానికి రావట్లేదంటే ఆయన అంటున్నాడు, ఏముందండి నాకు బాబు నాకు ఒక పాప చాలా సంతోషం, మరి ఎందుకు నువ్వు మందిరానికి రావట్లేదంటే ఈ బాబు పాపతోనే సరిపోతుందండి ఖాళీ ఉండట్లేదండి అన్నాడు. ఓహో మీ బాబు పాపతో సరిపోతుంది అందుకే నువ్వు మందిరానికి రావట్లేదు, సరే మరి మందిరానికి రావాలి కదండి, అయినా పర్వాలేదండి మా ఫ్యామిలీ ఎంత మిమ్మల్ని ఫాలో అవుతున్నామండి అన్నాడు. నన్ను మందిరానికి రాకుండా ఎలా ఫాలో అవుతున్నారంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, నేను నా భార్య నా కొడుకు నా కూతురు ఆరాధన సమయం వచ్చేటప్పటికి వెంటనే యూట్యూబ్ ఆన్ చేస్తామండి, లైన్గా కూర్చుంటామండి, ఒళ్ళు కూర్చోబెట్టుకుంటాం మా పిల్లల్ని, ఆరాధనలో మీ వాక్యం అంతా ఇనేసి ఆఖరిలో మీరు ఆమెను చెప్పాక అప్పుడే మేము పైకి లేదు. చూడండి కొంతమంది ఆన్లైన్ ఆరాధన ఫాలో అవుతారు. ఆన్లైన్ ఆరాధన మీరు ఎప్పుడు ఫాలో అవ్వాలంటే సహవాసానికి నీకు అవకాశం లేనప్పుడు నువ్వు ఫాలో అవ్వాలి, సహవాసానికి నీకు కుదరలేని సమయాల్లో నువ్వు ఫాలో అవ్వాలి. ఒకవేళ మీకు దైవజనులు వర్తమానం విన్నప్పుడు అరే ఆదివారం ఈరోజు వర్తమానం చాలా బాగుంది మళ్ళీ ఒకసారి వినాలనుకున్నప్పుడు నువ్వు వెళ్ళాలి, కానీ మందిరం పక్కనే పెట్టుకొని మంచం మీద పడుకొని ఆన్లైన్ ఆన్లైన్ ఆన్ చేసుకొని హల్లెలూయా హల్లెలూయా చెప్తే నీ ఆరాధన దేవుడు కొద్దు. కొందరు సహవాసాన్ని మానేస్తున్నారంటండి. చూడండి చాలామంది ఈరోజు సహవాసాన్ని కోరట్లేదు, అందుకే దేవుని బిడ్డల్లో పరిపూర్ణత రావట్లేదు. ఆ గొర్రె సహవాసాన్ని కోరలేదు, ఆ గొర్రె ఒంటరితనాన్ని కోరింది. వాక్యం ఏం చెప్తుందంటే కొందరు మానేస్తున్నట్లుగా మీరు సహవాసాన్ని ఏం చేయకూడదు, మానేయకూడదు, అస్సలు మానకూడదు. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకనే యేసు ప్రభు వారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని ఏమిటంటే ఆయన ఆరోహణమైన తర్వాత అప్పు పెంతుకోస్తు దినాన్న ఆ శిష్యులు వచ్చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే ఇచ్చిమిచ్చి కొన్ని వేల మంది పండగను ఆరాధన చేసుకుంటే 120 సహవాసంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అపొస్తలుల కార్యాలు 2 మీకు కనిపిస్తుంది, కొన్ని వేల మంది పండగ చేస్తున్నారు కింద 120 గదిలో ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన సహవాసంలో జరిగిన కార్యం ఏంటంటే ఒకరి ద్వారా ఆత్మ రగిలి పరిశుద్ధాత్ముడు వారి మీద దిగిరాడం మనం చూస్తున్నాం. అందుకే బైబిల్లో మనం చూస్తున్నాం సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మనోహరం అని చెప్పాడు. ఎంతో మనోహరం అంట, ఎంతో అందమైనది, దేవుడికి ఎంతో ఇష్టమైనది. అది అహరోను గడ్డము మీద పూసిన తైలము, అది గడ్డమంచున కారుచున్నటువంటి పరిమళ తైలముగా ఉంటుంది అంటండి. అంటే ఎంత అద్భుతమైన పోలికతో దేవుడు పోల్చాడో చూడండి సహవాసాన్ని. మీరు దేన్ని కోరుతున్నారు, సహవాసాన్ని కోరుతున్నారా? మనలో చాలామందికి సహవాసాలు ఉంటాయి. ఏ సహవాసాలు అంటే దేవునితో సహవాసం ఉండదు, మందిరంతో సహవాసం ఉండదు, లోక సహవాసాలు ఎక్కువ. కొంతమంది ఫ్రెండ్స్ లేకపోతే ఉండలేరు,
రోజుకు ఒకసారైనా ఇలా ఆమెతో కూర్చోవాలి, లేదా మనిషి అంత ఉండదు ఈవిడికి. రోజుకు ఒకసారి ఇలా అతడితో కూర్చోవాలి, రోజుకు ఒకసారైనా ఆమెకి మెసేజ్ పెట్టాలి, ఏమే ఎలా ఉన్నామంటే ఆమె కూడా పెట్టాలి ఐఎమ్ ఫైన్ అని చెప్పి. లేదు ఇతడు మెసేజ్ పెట్టాలి, ఎరా ఎక్కడున్నారంటే నేను చాలా బాగున్నానరా. లేదు రోజుకు ఒకసారైనా కలుసుకొని మాట్లాడుకోవాలి, కష్టసుఖాలు పంచుకోవాలి. ఈరోజు నేను అడుగుతున్నాను, దేవుని మందిరంతో నీకు సహవాసం ఉందా? దేవునితో నీకు సహవాసం ఉందా? కొందరు వీటిని మానేస్తున్నారు. బైబిల్ చెప్పింది సహవాసాన్ని మీరు మానకండి. ఆ దినం వచ్చేస్తుందంట. ఏ దినము? ఆ దినం అంటే ఆ దినము సమీపించుచున్నదంటే అర్థం ఏంటంటే ఆ దినము అంటే ప్రభు రాకడ దినము. ఆ దినము సమీపంగా ఉంది. మీలో ఎంతమంది మరి ఆ దినం కొరకు సిద్ధపడుతున్నారు? ఇలా చిటుకులు అయిపోద్ది ఆ దినం, రెప్పపాటున అయిపోద్ది ఆ దినం, ప్రభు దినం. ఆ దినం వచ్చినప్పుడు అంట, ఆ దినము సమీపంగా ఉంది కనుక మరి ఎక్కువగా మీరు సహవాసంగా కలవాలని వాక్యం సెలవేస్తుంది. దేవుని వారులారా, మరి మీలో ఎంతమంది ప్రభు రాకడికి సిద్ధపడుతూ సహవాసాన్ని కోరుతున్నారు? సహవాసం అనేది నీకు చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు ప్రార్థనలో ఎదగాలంటే నీకు సహవాసం కావాలి, దేవుణ్ణి నిలబడాలంటే నీకు సహవాసం కావాలి, నువ్వు వాక్య ప్రకారం జీవించాలంటే నీకు సహవాసం కావాలి. వద్దు పాస్టర్ గారు నేను సింగిల్గా ఉంటానండని నువ్వు ఒకవేళ ప్రయత్నం చేస్తే నీ ఆత్మ ఏమైపోద్ది అంటే చల్లారిపోద్ది. సహవాసం కోరాలి. ఒకసారంట ఒక ఆయన మందిరానికి వచ్చి అన్నాడంట, పాస్టర్ గారు నాకు సహవాసం వద్దండి, నేను గుడి మానేస్తున్నానండి అన్నాడంట. వెంటనే ఈ పాస్టర్ గారు అన్నారు, ఏమై ఎందుకు మానేస్తున్నావు నీ గుడి అంటే, వద్దయ్య గారు మన ఏరియాలో చాలా గుళ్ళు ఉన్నాయి, ఇది కాకపోతే ఇంకో దానికి వెళ్ళలేనా. చూడండి కొంతమంది ఈరోజు ఇలా తయారయ్యారు, ఇక్కడికి అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి అక్కడికి మొదటి వారం ఇక్కడికి వస్తారు, నాలుగు చోట్ల తిరిగేస్తారు. నీకు ఒక సహవాసమే ఉండాలి, ఒక కాపరే ఉండాలి నీకు. అన్ని సహవాసాలు అన్ని కాపర్లు ఉండకూడదు. ఎక్కడికన్నా వెళ్తే ఒక సభలు పెడితే అక్కడికి వెళ్ళి వాక్యం వినడం తప్పు కాదు. ఎక్కడికన్నా ఆరాధన జరిగితే దేవుణ్ణి స్తుతిస్తే అక్కడికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించడం తప్పు కాదు. కానీ నువ్వు రక్షించబడిన మందిరాన్ని విడిచిపెట్టి, నువ్వు బలపడుతున్న మందిరాన్ని విడిచిపెట్టి, నువ్వు పోషించబడుతున్న మందిరాన్ని విడిచిపెట్టి నువ్వు అటు ఇటు తిరగడం దేవుని చిత్తం కాదు. నేను అందుకనే మేడపాడు సంఘానికి ఎప్పుడు ఒకటే మాట చెప్తాను. ఏం ఎలా చెప్తానంటే, సంఘం సేవకుడు అనేవాడు ఎలా ఉండాలంటే, సేవకుడు చనిపోతే సంఘము తీసుకెళ్ళాలి, సంఘములో విశ్వాసి చనిపోతే సేవకుడు తీసుకెళ్ళాలి, అలాంటి బంధంతో ఉండాలి. ఆమేన్ చెప్పండి. మీలో ఎంతమందికి అలాంటి బంధం కావాలి లేదు చెప్పండి. నిజంగా కావాలి అలాంటి బంధం. అలాంటి బంధమే ఉండాలి, అలాంటి బంధమే ఉండాలి. వీడు అన్నాడంటే నాకు వద్దండి అన్నాడంట. ఎందుకు వద్దురా అంటే, మనకు ఆ స్త్రీల సమాజం నచ్చలేదండి అన్నాడంట. ఓయ్ పాస్ట్ గారు అన్నారు, నిన్ను వాళ్ళు ఎవరన్నారా చూడమన్నారు నేనంటే, అయినా మన చర్చిలో యూతే నాకు నచ్చలేదండి అన్నాడంట. వాళ్ళని ఎవర్రా నేను చూడమన్నారు, మన చర్చిలో పెద్దలు నచ్చలేదండి, వాళ్ళని ఎవర్రా నేను చూడమన్నారు, నువ్వు దేవుండరా చూడాలంటే అనాపే నాకు నచ్చలేదండి. ఆ వెంటనే సేవకుడు అన్నాడట, మరి నిన్ను ఎప్పుడన్నా చూసుకున్నావా, అందరినీ చూస్తున్నావు మరి నిన్ను ఎప్పుడన్నా చూసుకున్నావా, లేదయ్య గారు నాకు ఇంట్రెస్ట్ లేదండి అంటే, అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, సరే ఈ వారం నువ్వు వచ్చి నువ్వు మందిరం మానే దగ్గర అయితే ఒక పని చేయి, నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు నీతో పాటు ఒక నిండుగా ఒక గ్లాసును నీళ్లు పడరా, గ్లాస్ అంచు వరకు నీళ్లు ఉండాలి. నేను వాక్యం చెప్పడం స్టార్ట్ చేస్తాను, నువ్వు గుమ్మ ముందు నిలబడు. నేను వాక్యం చెప్పిన వెంటనే ఆ గ్లాస్ నీళ్లు పట్టుకొని అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉండాలి, లోపలికి రావద్దు. నువ్వు నేను గంట సేపు వాక్యం చెప్తాను, ఒక్క చుక్క కూడా నేల మీద పడడానికి వీరలేదు. అలా చుక్క పడకుండా ఈ గ్లాసుని సంరక్షించావా, నీటిని కాపాడుకున్నావా, నువ్వు మందిరానికి రావద్దు. వెంటనే నేను అనుకున్నాడు, ఇదేదో చాలా బాగుంది, మా పాస్టర్ గారికి విభేదాలు ఉండవు, నాకు విభేదాలు ఉండవు. ఏమండి, వెంటనే వీడు గ్లాసులు నీళ్లు పట్టుకొచ్చాడు. పాస్టర్ గారు ఆదివారం మా ప్రసంగం స్టార్ట్ చేశారు, తీయండి అబ్రహాము గురించి మీతో మాట్లాడతానని. వెంటనే విశ్వాసులు అందరూ హల్లెలూయా అని చెప్పి ఆ అబ్రహాము గురించి మాట్లాడుతుంటే వెంటనే ఈయన గ్లాస్ పట్టుకొని తిరిగేస్తాడు అటు ఇటు. మిగతా సంఘస్థులకు అర్థం కావట్లే, ఈడేంటి ఆయన అటు ఇటు కూర్చోకుండా గ్లాస్ పట్టుకొని తిరుగుతాడు అనుకుంటున్నాడు. ఈ పాస్టర్ గారు చెమటలు కారిపోయి తుడుచుకొని కూడా ఆడివైపే చూసి వాక్యం చెప్తున్నారు. అంత అయిపోయిన తర్వాత ఈయన ఆమె నన్ను వెంటనే పరిగెత్తుకొని వచ్చాడు, పాస్టర్ గారు అని చెప్పి. ఎరా అంటే, మీకు వందనాలండి, ఇంక గుడికి రానండి అన్నాడు.
ఏమరా ఎందుకు రావరా అంటప్పుడు అంటున్నాడు, ఇదిగోండి ఈ గ్లాసులో నుంచి ఒక్క చుక్క నీరు కింద పడకుండా నేను చూశాను మీరు ప్రసంగం చెప్పినంతసేపు. వెన్నా సేవకుడు అడిగాడు, ఒరే నాయన మరి ఈ సమయంలో నేను ఇంతసేపు నువ్వు నా వాక్యం విన్నావు, ఈరోజు నీకు స్త్రీల సమాజంలో తప్పులు కనిపించలేదా? కనిపించలేదండి. మరి ఈరోజు యవనస్తుల్లో తప్పులు ఉన్నాయన్నో పెద్దల్లో తప్పులు ఉన్నాయన్నో కనిపించలేదా నీకు? వెన్నా యవనస్తుడు అన్నాడంట, ఆ సహోదరుడు అన్నాడంట, ఎవరి తప్పులు కనిపించలేదండి. ఎందుకు కనిపించలే? అప్పుడు వాడు అంటున్నాడు, ఎక్కడ కనిపిస్తుందండి, ఒక పక్కనేమో ఈ గ్లాసులో చుక్క నీరు కింద పడకుండా ఈ రెండు కళ్ళు ఆ గ్లాస్ మీదే పెట్టాలి, ఒక పక్కనేమో మీ మాటలు వినడానికి ఈ చెవులేమో మీ మాటల మీద పెట్టాలి, ఈ రెండు పనుల్లో బిజీ అయిపోయానండి, వీళ్ళు ఎవ్వరూ నాకు కనిపించలేదండి అన్నాడంట. వెంటనే ఆ సేవకుడు చెప్పాడు, నాన్న వచ్చే వారం నుంచి ఇదే గ్లాసులో యేసు ప్రభుని పెట్టారా అన్నాడట. చూడండి చాలామంది సహవాసాన్ని వదిలేయడానికి కారణం ఏంటో తెలుసా? వీళ్ళని వాళ్ళని చూస్తారు. అందుకనే నేను చెప్తాను, దేవుడు మందిరానికి వచ్చిన నువ్వు ఎవరిని చూడకూడదు, నేరుగా యేసునే చూడాలి. అప్పుడే నీకు సహవాసం యొక్క విలువేంటో తెలుస్తుంది. యేసుని మాత్రమే నువ్వు చూడాలి. అందుకే ఫిలిప్పీ 3:17 అంటాడు, మాదిరిగా ఉన్నవారిని మీరేం చేయాలి, గురిపెట్టి చూడండి. అందరినీ చూడకూడదు. కొంతమంది ఉంటారు వాళ్ళని చూసామనుకో నీ విశ్వాసం చల్లారిపోద్ది, ఎందుకంటే వాళ్ళు ఎదగరు పక్కని ఎదగనివారు. అలాంటి రీతిలో నువ్వు ఉండకూడదు, మాదిరిగా ఉన్నవారిని నువ్వు చూడాలి. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏం చేయాలంట సహవాసంలో? ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట. ఏం చేయాలి చెప్పండి? ఒకళ్ళొకరు ఏం చేయాలి సహవాసంలో? ఏం చేయాలి ఒకరినొకరు? అందరూ చెప్పాలి ఒకరినొకరు ఏం చేయాలి, హెచ్చరించుకోవాలి. మీ పక్కోళ్ళు మీరు హెచ్చరించాలి. మీలో ఎంతమందికి హెచ్చరించడం వచ్చు? హెచ్చరించడానికి ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? వార్నింగ్. మీలో ఎప్పుడైనా ఎవరికైనా వార్నింగ్ ఇచ్చారా? తెలుసా మీకు అసలు ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చారా? ఒకసారి ఒక ఆయన అంటాడు, మా ఆవిడ చాలా వార్నింగ్లు ఇచ్చేస్తుందండి పిల్లలకి, అందరికి ఇస్తారు వార్నింగ్ హెచ్చరిక. అమ్మా ఉపయోగం లేని వార్నింగ్లు కాదు, ప్రభు కోరుతున్నాడు నువ్వు సంఘ సహవాసంలో ఉండాలి. నీ తోటి వారు నువ్వు ఏం చేయాలంటే హెచ్చరించాలి. చూడండి హెచ్చరించడం అంటే ఇంకొక మాట ఉంది, వెంటనే మీరు ఇప్పుడు పని చేస్తారేమో, కనిపించిన వాళ్ళల్లా మా పాస్టర్ గారు చెప్పారు నేను హెచ్చరించమని నేను చెప్పి నడు రోడ్లో పెట్టి తిట్టేస్తారేమో, అది కాదు. హెచ్చరించడం అంటే అర్థం ఏంటంటే, అందరూ నా వైపు చూడండి, నన్ను చూడండి ఒకసారి, సంఘం ఎలా ఉండాలో చెప్తున్నాను వినండి. ఎలాంటి హెచ్చరిక కావాలంటే, నీ తోటి వారు నీ మీద తప్పిదాన్ని చేసినప్పుడు లేదా నీ తోటి వారు తప్పిదాన్ని కలుగున్నప్పుడు అందరిలో వారిని హెచ్చరించకూడదు. బైబిల్లో సెలవిచ్చిన మాట ఏంటంటే, నువ్వు రహస్యముగా వారిని తీసుకొని వెళ్ళి రహస్యముగా వారిని హెచ్చరించాలి. అంటే ఇద్దరుగా వెళ్ళి, ఇదిగో నీలో ఆ తప్పు నాకు కనిపిస్తుంది, అది మంచిది కాదు, అది మార్చుకో. ఒకవేళ నాలో ఏమన్నా తప్పుందా నాకు చెప్పు, నేను సరి చేసుకోవడానికి సిద్ధం. నా మాటల వల్ల నీకేమన్నా బాధ కలిగితే నన్ను క్షమించు, ప్రభు పేరట నేను నీకు చెప్తున్నాను అని విడిచిపెట్టేయాలి. అంతేగాని హెచ్చరించమంటే అర్థమేంటో తెలుసా? కొంతమంది ఎవరిలో నన్ను తప్పు దొరికింది అనుకోండి, ఊరంతా చెప్పేస్తారు. ఊరంతా చెప్పేసప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీతో నేను చెప్పాలనుకుంటున్నాను, ఏంటి నువ్వు విడి చెప్పేది అందరికీ చెప్పేశాక? అలా కాదు, వాక్యం చెప్పింది నువ్వు రహస్యముగా వారి దగ్గరికి వెళ్ళాలి, రహస్యముగానే వారిని నువ్వు హెచ్చరించాలంట. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. మందిరానికి వస్తున్నప్పుడు హెచ్చరించుకుంటున్నారా? తోటి వారు చల్లారిపోయినప్పుడు హెచ్చరించుకుంటున్నారా? నీ పక్కవారు నీ కళ్ళ ముందు తప్పు చేస్తున్నప్పుడు రహస్యముగా నువ్వు ఎప్పుడన్నా వారిని గద్దించావా? వాక్యం సెలవిస్తుంది ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఇంకా అంటాడు, ఒకరినొకరు ప్రేమించుకోవాలంటే. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. ఈ వర్తమానం విన్న బిడ్డలందరినీ మీరు దర్శించి, ఒకవేళ ఎవరైనా నీ మందిరానికి సంఘానికి సహవాసానికి దూరంగా ఉంటూ మందిరానికి నిర్లక్ష్యం చేస్తూ మందిరం పట్ల ఒక క్రమం ఒక భయం లేకుండా ఎవరైనా ఉంటే ఇప్పుడే వారిని కనికరించండి. మంచి ఫలాలు వారిలో దయచేయండి.
మా అందరి క్రియల ద్వారా నీకు మహిమ రావాలి ప్రభువా. అలాంటి క్రియలు మాకు దయచేయండి. నిజమే నీవు మా మంచి కాపరివు ప్రభువా. మేము తప్పిపోయినప్పుడు నీ కళ్ళు మమ్మల్నే చూస్తున్నాయి ప్రభువా. నువ్వు మంచి కాపరివి ప్రభువా. ఈ వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరిని సహవాసంలో బలపరచండి, సహవాసంలో సంఘ సహవాసంలో స్థిరపరచండి. ఈ మాటలు ప్రతి వినికిడిలో మీరు ఫలింపచేసి హృదయంలో నాటి ఈ మాటల ద్వారా వారిని మరింత వర్ధిల్ల చేయమని దీవించి ఆశీర్వదించు. మా ప్రార్థన క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.